లోపట ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే రకం కాదు. అందరికి ఆహే బహర్ బి ఓహీ హే అన్నట్టే ఉంటది జగ్గన్న తీరు. మనసు సాఫ్గా ఉంటే మాట సాఫ్గా ఉంటది అన్నట్టే మాట్లాడతాడు ఏం మాట్లాడినా. కానీ తిక్కలేస్తే సొంత పార్టీ లీడర్ల మీదకే సూటి పెడుతుంటాడు. ఎవరి మాట వినడు సీతయ్య అన్నట్టే ఉంటది జగ్గన్నతోని ఎవ్వరూ. పట్టు పడితే మంకు పట్టు పట్టినట్టే వేస్తుంటాడు. అట్లనే ఇప్పుడు ఎంపీ ఓట్ల ముంగట కూడా మంకు పట్టు పట్టినట్టే వేస్తున్నాడట. గా కథ ఏందో ఒకసారి అరుచుకున్నద్దాం పారి. ఇక ఏం కాదు, షై పార్టీ వాళ్ళంతా ఒకటైలు షై షై పట్టుకొని నడుస్తున్నారు. ఎటుపోయినా గుంపు గుంపు పోతున్నారు. ఇకేమైతుంది ఇప్పుడు అంత ఒక్కటై పార్లమెంటు ఓట్లలో కూడా బగ్గ సీట్లే గెలుచుకునేటట్టున్నారు అనుకుంటుంటే నాకంటే నాకు అనుకుంటా సీట్ల పంచాది ముంగటేస్తున్నారు షై పార్టీ లీడర్లు. అట్ట మాజీ ఎమ్మెల్యే జగ్గన్న కూడా ఇప్పుడు మెదక్కేంచి ఎంపీ టికెట్ను మా ఇంటి ఆమెకి ఇవ్వాలని సొంత పార్టీ వాళ్ళ మీదకి కత్తి కట్టినట్టే చేస్తున్నాడు. సార్ ఒక్కడే కాదు, అలా ఇంటి ఆమె కూడా టికెట్ మీద బగ్గపాయలమే పెంచుకున్నట్టున్నది చూస్తుంటే. నేను కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా, ఒక సామాజిక వర్గ బీసీ మహిళగా నేను అడుగుతున్నా. మరి డీసీసీ ప్రెసిడెంట్గా కూడా మరి చేస్తున్నా కాబట్టి, గతంలో మహిళా ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ చేసినా, ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ చేసినా, మరి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. మరి దానికి వాళ్ళు ఆలోచించి చెప్తాం. ఏదున్నా కానీ నేను ఆశిస్తున్నాయంటే ఒక మహిళకి, ఒక బీసీ సామాజిక వర్గానికి తప్పకుండా ఇస్తారని ఆశాభావంతో నేనున్నా. అగనాట టికెట్ ఇయ్యమని పార్టీ పెద్దోళ్లను అదే ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని అడిగిందట. అంతేకాదు, పార్టీ కష్టాలున్నప్పుడు కూడా మేమంతా పార్టీలోనే ఉన్నాం, మా ఇంటి వాళ్ళందరం పార్టీని వదిలిపెట్టి ఎటుపోలే. పదవుల కొరకని చాలా మంది దనక లీడర్లు పార్టీలు మారిలు, పక్క పార్టీ వాళ్ళ కండువాలు కప్పుకున్నారు, కానీ మేము ఏ పార్టీలకు పోలే అన్నట్టే చెప్పుకొచ్చింది మేడం. ఇదే ముచ్చట మీద ఇంతకు ముందు పాలి మాట్లాడుకుంటా జగ్గన్న కూడా ఇదే ముచ్చట చెప్పిండు. ఇక ఇదిట్టుంటే ఇటు మెదక్ ఎంపీ సీటు కొరకు పుట్టలంగెళ్లిన శీమల్ లెక్కనే లీడర్లు ఢిల్లీ పాట పాడుతున్నారు. మరి చూడాలే ఢిల్లీ పెద్దోళ్ళు ఎవరికి సీటు ఇస్తారు ఏంది అనేటిదిగా రేపు. రంజాన్ మాసం సాలైంది కదా, ఇక హలీం రుచులు మళ్ళోసారి పబ్లిక్ నోటికి తగులుతాయి. ఇక ఈ నెలంతా హలీంకు మస్తు గిరాకీ ఉంటుంది. ఏడ హలీం దుఖనం ఉంటే ఆడ పబ్లిక్ కుప్పలు కుప్పలు ఎగబడతారు. అగో హలీం అంటే యాదకొచ్చింది, ఒక ఆడ ఫ్రీ హలీం అని పెట్టిర్రట. పాయసల కంటేనే ఎగబడతారు. ఆసొంటిది ఇక ఫ్రీ హలీం అన్నారంటే అవుతుందో లేదో చూద్దాం పారి. ఆగో ఏదో రంజాన్ పండగ హలీం రుసులు అని ముచ్చట్లు చెప్పారు. గీడేదో సినిమా టికెట్ల కొరకు థియేటర్ ముంగట కొట్టుకునేటోళ్ళని చూపెడుతున్నారు. అయినా ఇప్పుడు గంత పెద్ద సినిమా ఏమొచ్చింది అనుకుంటురా. సినిమా టికెట్ల కొరకు నెట్టుకునేది పబ్లిక్ కాదు గీళ్ళు, ఫ్రీ హలీం అనేటాళ్లకు పిరికడంతన దొరకకపోతుందేమోనని హోటల్ మీద ఎగబడ్డ పబ్లిక్. ఆవు హైదరాబాద్ పట్నం మలక్పేటలున్న ఒక హోటల్ వాళ్ళు రంజాన్ మాసం గోలిగా అందరికి ఎంత మంది వస్తే అంతమందికి పుకుడాకే హలీం ప్యాకెట్లు ఇస్తామని పుకార్లే పిల్లాట. అట్ట పొదటీలకేంచి పొద్దు కింద అనక అన్ని వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ట్విట్టర్ గూట్లే, ఇట్టా అన్ని సోషల్ మీడియాలలో పుకారు లేపిదాట. ఇంకేముంది, పుణ్యానికి వస్తుంది అనగానే పుణ్యానికి వచ్చిన పులుసు అయ్యింత కొడుకిద్ద తాగినట్టు బండికి ఇద్దరు బండికి ముగ్గురెక్కి ఎక్కడెక్కడికేంచో అంత మలక్పేట బాడబట్టిరు. హోటల్ ముంగట గుంపయ్యారు. అగ చూడోలి ఎంత మంది వచ్చిర్రో, గంత మంది వచ్చేటాళ్లకు రోడ్డంతా మూతబడ్డట్టు అయింది. ఏడి బండ్లు అన్నే ఆగినాయి. ఇసుక పోస్తే రాలకుండా ట్రాఫిక్ కూడా గట్టిగా అయింది. ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడన్నట్టు వాళ్ళు పెట్టిన ఆఫర్ వాళ్ళకే ఊపిరి ఆడకుండా చేసింది. అట్ట ఇక పబ్లిక్ తాకిడి తట్టుకోలేక పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఇగో ఇట్ట చిందర వందరగున్న పబ్లిక్ ను ఏటోళ్ళనట్టే ఎల్లగొట్టారు. అగ చూడోలి ఎట్టగా పడుతున్నారో, కందిరీగలు ముసిరినట్టే ముసిరి కదా. ఇగో ఈ పోలీస్ అన్న ఒక్కడే ఏటోళ్ళనాడు బాధల కొడుతున్నాడు, గాని పబ్లిక్ చూడోలి పోకుడాకనగానే ఎట్టగా పడుతున్నారో. ఆ ఏదైతే మంచో చెడో దుకుణం పేరు నలుగురికి తెలవాలి అనుకున్నట్టున్నాడు ఈ దుకుణపాయన కూడా. అందుకనే ఫ్రీ అని సోషల్ మీడియాలో వైరల్ చేసిండు, అనుకున్నట్టే ఫేమస్ అయ్యిండు, అందరు మాట్లాడుకునేటట్టు చేసుకున్నారు అనుకుంటున్నాడు ఆ హోటల్ వాళ్ళ గురించి. అట్టనే ఉన్నది మరి, మరి కట్టొచ్చిన వాళ్ళకు ఎంత మందికి పుకుడాకు హలీం పెట్టిండో ఏమో తెలియదు, గాని మాపుకు మాపే భలే ఫేమస్ అయ్యిండు పోండ్రి. హలీం అనగానే ఇక గా హోటల్ పేరే యాదికి వచ్చేటట్టున్నది కదా రాను రాను.
అయోధ్య రాములవారి గుడి తెరిచి ఇప్పటికీ అందాజ 3 నెలలు అవుతున్నది. గుడి షురు అయినప్పటి సంది జనం బాగా వస్తుర్రని ఇన్ని దినాలు ఏ రూల్స్ పెట్టకుండా భక్తులను గుళ్ళకి ఇడిచిపెట్టిర్రు. ఇక ఇప్పుడు బగ్గ భక్తులు వచ్చుడుతోని కొన్ని కొన్ని రూల్స్ పెట్టిర్రట. గుడి ఎప్పుడు తీస్తారు, మళ్ళీ ఎప్పుడు మూస్తారు, పూజలు ఎట్లా నడుస్తాయని కొన్ని వివరాలు విడుదల చేసిర్రట. ఇక మరి అవేంటియో మనకు కూడా తెలవాలి కదా. తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. గుడి తెరిచేటి దాకా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని దేశం అంతా ఎదురు చూసిర్రు. అట్లా గుళ్ళె రాములోరి కొలువు తీర్నాక భక్తులు రాములోరి దర్శన భాగ్యానికి శీతం పట్టుకుంటూ వస్తుర్రు. గుళ్ళె బాలరాముడు కొలువు తీరి అందాజా 3 నెలలు కావస్తుంటే కూడా గింతంటే గింత కూడా తగ్గుతలేరు గుడికి వచ్చేటి భక్తులు. అట్లా దినం ఏం తక్కువ 1 లక్ష నుంచి 1.5 లక్షల దాకా వస్తున్నారట. ఇట్లా కుప్పలు తెప్పలు వచ్చేటి భక్తులను ఆగబట్టుడు ఎవ్వళ్లతోని అయితలేదట. అందుకనే గుడి అధికారులు గుడి ట్రస్టోళ్లు కొన్ని ఈక్మాట్లు చేసిర్రు. పొద్దున 6:30కు తలుపులు తీస్తే మళ్ళా పొద్దుముకి 9:30 దాకా భక్తుల కోసం తెరిచే ఉంటదట. అట్లా 1.5 లక్షల మంది దాకా భక్తులు వచ్చినా కూడా బాలరాముని దర్శన భాగ్యం 1 గంట సేపుట్లో అయ్యేటట్లు ఉపాయం చేసిర్రట. ఇగింత అటీటైనా ఇంకో 1/2 గంట ఎక్కువ అవుతుందట. ఇక అట్లనే రామయ్య కాడికి వచ్చే భక్తులు ఎవ్వళ్ళు కూడా ఫోన్లు పర్సులు ఎమ్మటి తెచ్చుకోవద్దని చెప్తుర్రు అధికారులు. ఇదే కాదు, పువ్వులు దండలు ప్రసాదాలు కూడా తేవద్దంటుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే సాములోరికి మొదటి మంగళారతి పొద్దున 4 గంటలకు, శృంగారహారతి 6:30కు, శయనహారతి అంటే సాములోరిని నిద్రపుచ్చే కార్యం 10:30 గంటలకు చేస్తామని గుడి అధికారులు చెప్పిర్రు. గిసొంటి అన్ని అందరికీ ఎరుకుండాలని గుడి ట్రస్టోళ్లు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిర్రు. ఇక మరి బాలరాముని కాడికి పోయే భక్తులంతా ఈ ముచ్చట్లన్నీ జర ఇషారిచ్చుకొని వర్రి. గుడి అధికారులు చెప్పినట్లు పాటించి బాలరాముని మనసు నిండా చూసుకొని రండి. ఏదైతే గాని దినాలు 1.5 లక్షల మంది అంటే మా ఊరు ముచ్చట్నా చెప్పుర్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం రాజకీయాలు రా నాయన. ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల రాజకీయాలు ఉర్రటి మీద నడుస్తున్నాయి. రోడ్ల మీద అడుగడుగునా ఫ్లెక్సీలు కట్టి ఎవరి తరీకెంతో చూపెట్టుకుంటుర్రు ఏపీల లీడర్లు. ఫ్లెక్సీలు చల్లగుండా ఫ్లెక్సీలకు పెట్టేటి పైసలు పెడితే ఓ ఊరినే సాధొచ్చేమో. సరే అది అట్లా ఉంచుర్రు, కానీ ఏపీల ఫ్లెక్సీల పంచాది మా జోరుగా నడుస్తున్నది. గా పంచాది ఏందో ఒకసారి చూద్దాం పారి. ఎండాకాలం వానాకాలం చలికాలం లేక నా కాలాలు నడిచినట్టే ఇప్పుడు రాజకీయంలో ఫ్లెక్సీల కాలం నడుస్తున్నది. వీళ్ళు గాటుడు వాళ్ళు జీన్సుడు, పొదటీలు గాటుడు, పొద్దు కేటాలకు మున్సిపాలిటీలు ఊడబీ కేసుడు అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల ఫ్లెక్సీల రాజకీయం. ఫ్లెక్సీలు బ్యానర్ల కొరకు పార్టీలోళ్ళు సిగపట్లు పట్టుకునే కథ అవుతున్నది. అందరేమో గాని పొత్తుల రాజకీయం చేస్తున్న సైకిల్ పార్టీలు గిలాస పార్టీలు కట్టేటి ఫ్లెక్సీలతోని ఓ ఊరినే దత్తత తీసుకోవచ్చు అనుకుంటున్నారట చాలా మంది. అట్ట కాకినాడ జిల్లాలున్న పిఠాపురంలో పొద్దు కాలప్పుడు చూస్తే ఏం లేదు, మాపుకు మాపే తెల్లారితాలకే మూల మూలకో ఫ్లెక్సీ అన్నట్టు ఇగో ఇట్ట పట్టణం నిండా ఫ్లెక్సీలు కట్టిండ్రు. పిలిస్తే పలికేటోడు స్థానికునికే నా ఓటు అన్నట్టే లోకల్ నాన్ లోకల్ పంచాయతీని ముందటేసిండ్రు. అంతేకాదు ఇగో ఇట్ట పవనాలు రావాలే పిఠాపురం మారాలి అనుకుంటే బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు చేసిర్రు. ఇక ఇదిట్టుంటే ఇటు అమరావతి నిండా తెలుగు తమ్ముళ్ళు పచ్చ రంగులు ఉండేటి ఫ్లెక్సీలను కట్టిండ్రు. అట్ట అనుమతులేం లేకుండా కట్టిదని ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కట్టినట్టు కట్టినట్టే పీకి అవతలేసిర్రు. ఇగో ఇట్ట బస్తీ మీద సవాల్ అన్నట్టు బ్యానర్ మీద సవాల్ అవుతున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. ఇన్నొద్దులు మీటింగ్లు అయినప్పుడో లేకుంటే ఎవరన్నా పెద్ద పెద్ద లీడర్లు వచ్చినప్పుడో ఆడోటి ఈడోటి కానొచ్చేటి ఉండే గానీ ఇప్పుడట కాదు, ఫ్లెక్సీలు లేని రాజకీయమే లేదు, ఫ్లెక్సీలు ఉంటేనే రాజకీయం నడుస్తుంది అన్నట్టే అవుతున్నది. ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే ఓకేలా లీడర్ల ప్రచారాలు, ఇంకోకేలా ఫ్లెక్సీల పంచాదుల నడుమ ఏపీల రాజకీయం లంజు మీద నడుస్తుంది. చూడాలే మనకి ఫ్లెక్సీలతో లీడర్లకు ఎంత మాత్రం పాయిది ఉంటుందో అనేది. కానీ ఏ మాట కా మాటకి ఫ్లెక్సీలకు అయ్యేటి ఖర్చుతోనైతే ఒక ఊరినే సాధొచ్చట్టున్నది పోండ్రి. మందులు లేని మాయ రోగాల కంటే ఎక్కువ డేంజరు మత్తు మందుల వ్యవహారం. ఒక్కసారి అలవాటైందంటే బంక పెట్టి అతికిచ్చినట్టు మనిషి సచ్చేటిదాకా అస్సలిడవది. కాబట్టి మనుషుల పానాలతోని ఆటలాడేటి గా డ్రగ్స్ను లేకుండా చేయాలని పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే తిప్పలు పడుతుర్రు. అట్లా ఎంత అడ్డం పడ్డా ఏడ్నుంచో ఓ కాడి నుంచి పట్టుకొస్తూనే ఉన్నారు. అగో అట్లనే సముద్రం కెంచి మత్తు మందులు పట్టుకొస్తుంటే మన వాళ్ళు పట్టుకుర్రట. గదేందో ఒకసారి చూడు. పాలు నిప్పగా కాయట్లకు పోయినా తీరదు అంటుంటారు. అట్ట మన పాలు దేశ
దేశం పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన దేశం మీద అసువంటి పగనే పట్టినట్టున్నది. ఊ అంటే మన దేశాన్ని ఎట నాశం చేయాలన్నట్టే ఎత్తుగడలేస్తున్నారు. అందుకనే తేపకోపాలి కోట్లు కోట్ల విలువ గల మత్తు మందులు అదే డ్రగ్స్ ను పాకిస్తాన్ కేంచి మన దేశానికి పట్టుకొస్తున్నారు పడిపడనోళ్ళు. అట్ట ఇంత మునుపు అంటే పట్టు అని 15 వద్దులు కూడా కాలే అడ్డమైన మందుల్ని మన కాడికేసుకొస్తుంటే పట్టుకొని ఇప్పుడు మల్లోపాలి పడవ నిండా మెలుక్కొని పట్టుకొచ్చేతందుకు ఉపాయాలు చేసేది. మరి రోడ్డు మీద వస్తే పోలీసు వాళ్ళు ఆపుతారు అనుకున్నారో, గాలి మోటార్ల వేసుకొని వస్తే ఎయిర్పోర్టులో నౌకర్లు చేసేటోళ్ళు ఆపుతారు అనుకున్నారో, లేకపోతే సముద్రం నడి మధ్యలంగా పడవలలో వేసుకొని వస్తే ఎవరి కనపడవ అనుకున్నారో, ఎట్టనో ఏమో గాని ఇగో ఇట్ట పెద్ద బోర్డు నిండా మెలుక్కొని మూటలకు మూటలు పట్టుకొని వస్తున్నారట. ఈ ఎట్ట పసి గట్టిలో ఎట్ట వాసన బట్టిలో ఏమో తెలియదు కానీ మన పొలిమెలకు రాగానే సముద్రంలో నౌకర్లు చేసేటి నార్కోటిక్ పోలీసు వాళ్ళు ఇటు ఇండియన్ నేవీ అధికారులు చుట్టుముట్టి గుట్టులట్టు చేసేది. అగో చూడూరి పచ్చ బస్తాలు తెల్ల బస్తాలు ఎర్ర రంగులు ఉండేటి బస్తాలు అన్ని డ్రగ్స్ మూటలే. ఇట్ట ఏం తక్కువ 480 కోట్ల దానిక ఇల్లు ఉండదట ఈ డ్రగ్స్ కు. అట్టగా అడ్డమైన మందుల్ని మన కాడికి పట్టుకొస్తున్నావు, ఆరుగురిని పట్టుకున్నారట. ఇట్ట ఇప్పటికే ఓ పాలి పట్టుకున్నారు, అది మర్చిపోక ముందుకే ఇప్పుడు మళ్ళీ ఓ పాలి మన కాడికి గంత సరుకుని వేసుకొని వస్తున్నారు. మరి ఇట్లా దొరికిందే గింతగానో ఉన్నదా అంటే దొరకకుండా తప్పించుకొని ఇంకెంత పట్టుకొస్తున్నారో ఏం పాడైతుందో అనుకుంటున్నాడు అడగి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏమో పోరి ఇట్ట కూడా ఇడవట్లేదు ఈ పాడుబడ్డ పాలు దేశ పోళ్ళు మనల్ని. ఈ ఎండల ఎటన పోయొస్తే చాలు పేయి మీద ఇన్ని నీళ్లు జల్లుకొని తానం చేయకుంటే ఒళ్ళంతా శీదర శీదర అన్నట్లే ఉంటుంది. అట్లా ఒకనాడు తానం చేయకుంటేనే పేయి అంతా ఎట్లనో పాడైతుంది. అసొంటిది ఒక ఆడ అక్కడ వాళ్ళంతా రోజుల కమానం తానాలు చేయకుండా ఉంటుర్రంటే ఎట్లుంటుంది? ఏ ఊక ఇవాళ రేపు పొద్దుమాపు తానం చేయకుంటేనే పెయ్యి అంతా షిటిషిట పెడుతుంది. అసొంటిది రోజులకు రోజులు ఎట్లుంటారు అని అనుకుంటుర్రా? ఉంటుర్రట చూడుర్రీ ఎందుకుంటుర్రా అట్లా మీకే తెలుస్తుంది. ఈ ఎండలు చల్లగుండా ఇట్లా చురువైనయో లేదో అప్పుడే జనాలను చుడి పెడుతున్నాయి. ఇక ఇప్పటికే చాలా జాగల్లో నీళ్లు లేక జనం అవస్థలు తీస్తుర్రు. అన్ని దిక్కులేమో గాని బెంగళూరుకి వెళ్ళి పోతే కన్నమ్మ కష్టాలు శీతమ్మ షెర్లైతున్నాయట అక్కడి పబ్లిక్ కు. బెంగళూరు పట్టణంలో ఉంటున్నోళ్ళు నీళ్లు లేక బట్టలు ఉతకాలంటే భయపడుతుర్రట. తానం చేద్దామంటే జలజరం పడుతుందట. ఇప్పుడు కదా అంతా అవసరమా, రేపు చూద్దాం తి ఎల్లుండి చేద్దాం తి అన్నట్టే నెలకు 4-5 మాటలనే తానాలు చేస్తున్నారట. తిన్న గిన్నెలు దోమదామన్నా నీళ్లు లేక బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటున్నారట. అట్లా దినం డ్రమ్ము నీళ్లు వస్తేనే సరిపోయే ఇంటికి బిందె నీళ్లే వచ్చేటాళ్లకు అవి ఏ మాటకి సరిపోక ఒక్కొక్క నీటి బొట్టు దాసి దాసి వాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్. కొన్ని జాగాల నీళ్లు లేక బళ్లకు సెలవులు ఇచ్చి ఇంటికాడ నుంచి ఆన్లైన్ చదువులు చెప్తూ అంటే చూడుర్రి అక్కడ నీళ్ళకెంత తిప్పలైతున్నదో. అటు ట్యాంకర్లు తెప్పించి పోపిద్దామన్నా అవి ఏ మూలకు సాల్తలేవట. ఇక పబ్లిక్ నీళ్లకు గింత తిప్పలు పడుతుంటే అటు సర్కారేమో ఎవ్వళ్ళు నీళ్లు వాటిగా పారబోయొద్దు, నీళ్లతోటి బండ్లు అడగొద్దు, ఆటలాడొద్దు అని ఆర్డర్లేస్తున్నారట. ఇక పట్నం మొత్తంలో సినిమా టాకీస్లు పెద్ద పెద్ద దుకాణాలల్లా తాగేతానికి తప్ప ఇంకా దేనికి కూడా వట్టిగా నీళ్లు పారబోయొద్దని బోర్డు పెట్టిర్రట. అగట్ల పారబోస్తే 5,000 రూపాయల జరిమానా వేస్తాం, చెప్పింది ఈనకుండా మళ్ళట్లనే వేస్తే ఇంకొక 500 ఎక్కువ వేస్తామని చెప్తుర్రట. ఇంత తక్లీఫ్ అవుతున్నదంటే కూడా సర్కార్ వాళ్ళకు షెవు మీద పేనువారినట్టు కూడా లేదనుకుంటే కోపానికి వస్తుర్రు అక్కడి పబ్లిక్. ఎంతసేపు బిల్డింగ్లు రోడ్లు గట్టుడే కాదు నీళ్లను ఎట్లా కాపాడుకోవాలో సోచాయించుర్రి సార్లు అని అనుకుంటే మస్తు గరానికి వస్తుర్రు. ఏమో పోర్రి ఈ నీళ్ల తిప్పల తప్పుడేమో గాని ఈగింత ఎక్కువనే పెరిగేటట్టున్నది అని అనుకుంటుర్రట అక్కడి బెంగళూరు పబ్లిక్. వానదేవుడన్నా ఓ చల్లని సూపు చూసి ఓ డల్లు పడితే మాకింత ఆసరవ్వు అని అనుకుంటా మొక్కులు పెట్టుకుంటుర్రట ఈగింత మంది. మరి చూడాలి అక్కడి పబ్లిక్ కు ఈ నీళ్ల తిప్పలు ఎన్నడ తప్పుతుందో ఏమో అనేటిదిగా. సర్కార్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కొంచెమైనా సరే పట్టు పడితే 10,000 దండగా అన్నట్లే ఉంటుంది కాత. అగో అట్లనే ఒక ఆయన ఏ కాగితాలు లేకుండా బండి అడుగున ఏదో దాచిపెట్టి అధికారుల కళ్ళు కప్పి తప్పించుకొని పోదామని అనుకున్నాడు. కానీ మన పోలీసు వాళ్ళు ఊరుకుంటారా, పుట్టలున్న పురుగుల్ని కూడా పట్టుకుంటారాయే. అగో అట్లనే పట్టుకున్నారు, ఇంతకు ఏం పట్టుకుర్రు అని అనుకుంటుర్రా? ఇజుడుర్రి మీకే తెలుస్తుంది. అగ్గా డ్రమ్ములు గ్యాస్ మొద్దులు వేసుకొని ఎక్కడికో బతుకు తెరువు కోసం పోతున్నట్టున్నారు కదా, గట్ల సామాన్ సర్దుకొని పోతున్న బండిని ఎందుకు ఆపిర్రు అని అనుకుంటురా? జర్ర మంచిగా చూడుర్రి, అసలు సరుకు అడుగునున్నది. హావ్ చూసిర్రా, టేకు మంచం కోళ్ళు మంచం పట్టెలు తయారు చేస్తే గట్టి మంచమే అయ్యేటట్లుంది కదా.
ఇక అసలు ముచ్చట ఏందయ్యా అని అంటే, నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ్పూర్ ఊరవతలున్న చెక్ పోస్ట్ కాడ అడవి అధికారులు చెకింగ్ చేస్తుర్రట. ఇక అటు దిక్కు నుంచి గీ బొలెరో బండ్లే గిట్ల డ్రమ్ములు గ్యాస్ మొద్దులు వేసుకుని ఏడుకో బతికేతానికి పోతున్న తీరుగా సామానంతా మీదంగా సర్దుకుని పోతుర్రట. ఇక ఆయనతో అధికారులు అడ్డం తిరిగి ఏం కొంచబోతున్నావో సూపి అనేటాళ్లకు అడుగునున్న టేక్ మంచం పట్టెల ముచ్చట బయటపడ్డది. ఆ వీటికి కాగితాలు కల్పలు ఏం లేకపోయేటాళ్లకు కేసు రాసి సీజ్ చేసిర్రట. అందాజా 80,000 రూపాయల ఇల్లు ఉంటదట గా టేకు పట్టెలకు. ఇక గీ ముచ్చటిట్లుంటే అటు పక్క పేదోళ్ళకి ఇచ్చేటి కూపన్ బియ్యం జనాల తాండ్ నుంచి అడ్డీకి పావుషేరు కొనుక్కొని పోతున్న ముచ్చట ఇంకోటి ఎలుగులైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్ అనే ఊళ్ళే శ్రవణ్ అనేటైన కూపన్ బియ్యం కొనెమ్మే దందా చేస్తున్నాడట. అట్లా జనం తాన రూపాయికి ఆటనాకు కొన్న బియ్యము సీదా కొంచెమై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలుండే సంతోష్ అనే పెద్ద సాహుకారికి అమ్ముతాడట. అట్లా కొంచబోతుండన్న ముచ్చట ఎరకైన జన్నారం పోలీసులు తొవ్వల మాటేసి 100 కిలోల బియ్యం లోడ్ను పట్టుకుర్రు. దానికి కాపలా కాసుకుంటే ఎనకెమ్మటి కార్లు వస్తున్న వాళ్ళను కూడా పట్టుకుని కేసులు రాసి బండ్లను సీజ్ చేసిర్రట. ఇక గిట్ల చూసిర్రు కదా ఎట్లా మోపోయారో దునియా మీద మందిని ముంచి మంచినీళ్ళు తాగేటోళ్ళు. పిల్లి షీకెట్లా పాలు తాగకుంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు అని అనుకుంటదట. అగో గట్లనే ఉంది ఇప్పుడు గీసోటి దొంగదందాలు చేసేటోళ్ళ కథ కూడా. కానీ పోలీసు వాళ్ళు ఏమన్నా తక్కువన మట్టిలో కప్పినా మాటేసి పట్టుకుంటారు. బళ్ళే చదువు చెప్పే పంతులు ఎవ్వలైనా ఏం చేస్తారు, వాళ్ళ టైంకు వాళ్ళు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి పోతారు కదా. కానీ ఒక ఆడ ఒకసారి పిల్లలు పడుతున్న తిప్పలు చూడలేక పెద్ద మనసు చేసుకొని ఒక మంచి పని చేసిండట. గదేందో మీరే చూడుర్రి. సర్కార్ బళ్ళకు పోయి చదువుకునే పొలగాళ్లకు అన్ని సౌలతులు ఏమో గానీ ఒకటికి రెండుకి పోయే సౌలతులు మాత్రం ఇప్పటికీ చాలా జాగల్లా అద్రగనమే ఉన్నాయి. అట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లాలున్న రుతా అనే ఊళ్ళో ఉన్న గీ బళ్ళె కూడా బాత్రూమ్ సౌలత్ లేక పొరగాళ్లు దినా మస్తు తక్లీ పడుతుర్రట. ఇక బళ్ళె పాఠాలు చెప్పే సంజయ్ దీక్షిత్ అనే సారు పిల్లల గోస చూడలేక ఎట్లనన్నా చేసి పొలగాళ్లకు గీ తిప్పల ఉండొద్దని అనుకున్నాడట. అట్లా ఆయన దాచుకున్న పైసల కాడ నుంచి కొన్ని ఖర్చు పెట్టి పొల్లగాండ్ల కోసం పాయకానాలు గట్టిచ్చే గొప్ప పని ముంగటేసుకుండటగా సారు. ఇక 2 రూమ్లు ఆడి పొల్లగాండ్లకు 5 రూమ్లు మొగ పొల్లగాండ్లకు సొంత పైసలు పెట్టి గట్టిచ్చిండట. దీనికంతటికి కారణం ప్రధానమంత్రి మోడీ సార్ చెప్పిన ప్రతి ఇంటికి ప్రతి బడికి మరుగుదొడ్లు ఉండాలనే నినాదమే అని అంటున్నాడు గా బడిపంతులు. గా నినాదమే ఆయన తోటి ఇంత మంచి ఇగ్రం చేపించిందట. ఇక ఎప్పటి సందో ముక్కి మూలుగుతున్న బాత్రూంలు పోయి కొత్తవి వచ్చుడుతోని పొల్లగాండ్లు సంజయ్ సార్కు దండాలు సార్ అని క్షణార్థులు చెప్పుకుర్రు. నిన్నీ అలా నా జీతం నాకొస్తే చాలు అని అనుకునే ఈ రోజుల్లా పొల్లగాండ్లకు సొంత పైసలు పెట్టి ఓ సౌలత్ చేసిండంటే సార్ది మా గొప్ప మనసే కదా అనుల్లా. ఇప్పుడు గా ముచ్చటెరకైనాక మీ అసొంటోళ్ళు ఉండాలే సార్ అని అంటుర్రట గా బళ్ళె చదువుకునేటి పొల్లగాండ్ల అయ్యవ్వలు. ఏమాట కామాటే గంత మంచి ఇగ్రం చేసిండంటే టేగ్గా సార్ నువ్వు ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అనుల్లా. మనం చేసే దందా ఏదన్నా కానియుర్రి, అది అందరికీ డబ్బున ఎరక కావాలంటే ఏదో ఒక కొత్త ఉపాయం కట్టాలి. దందాను పెంపు చేసుకోవాలనంటే ఎప్పటికప్పుడు మనం కూడా మారాలి. అట్లయితేనే మన దందా 10 మందికి ఎరకైతుంది. అట్లా 10 దుక్నాలు ఉన్నా కూడా అవి కాదని జనం మనతానికే వస్తారు. అగో గిట్లే ఓ హెల్మెట్ దుక్న పైన కూడా అసొంటిదే ఓ ఉపాయం కట్టిండట. ఇంతకా ఉపాయం ఏందనుకుంటుర్రా? ఇక గిజ్జడుర్రి మీకే ఎరకైతుంది. ఏమంట అయోధ్యలో రాములోరి గుడి తెరిపించిర్రో, ఇక అక్కడ వ్యాపారాల దంద మొత్తం రాముని చుట్టే తిరుగుతున్నట్లున్నది చూస్తుంటే. అట్లనే నెత్తికి తగిలించుకునేటి షిప్పలు అయ్యే హెల్మెట్ల దుకాణ పైన కూడా అసొంటి ఉపాయమే చేసిండు. దుక్నంలున్న అన్ని హెల్మెట్ల మీద జై శ్రీరామ్ అని రాపిచ్చిండు. రాముని బొమ్మలేసి అమ్ముతున్నాడు. ఇక బాలరాముని చూస్తానికి వచ్చేటోళ్ళంతా పోతపోతే ఈడికొచ్చి ఓ హెల్మెట్ కూడా కొనుక్కొని పోతుర్రట. అట్లా గీ శ్రీరామ్ హెల్మెట్ దంద దుకాణ పైనకు మస్తు గిరాకీ వస్తుందట. ఇక రాముని బొమ్మతోనున్న ఈ హెల్మెట్ పెట్టుకుంటే మాకు కూడా శ్రీరామ రక్ష అన్నట్లు శితం మంది ఎగవడి కొంటుర్రట గా హెల్మెట్లని. ఇక ఒక్కొక్క హెల్మెట్ ధర ఆఫర్ ఓంగా 1300 దాకా ఉందట. అట్లా అయినా కూడా తెచ్చినట్లే కథమవుతున్నాయట. ఇక కర్ర రంగు సంత్ర రంగు హెల్మెట్లయితే శీతం అమ్ముడుపోతున్నాయట. ఒక్కొక్కటి కూడా కాదు గా, వీటి మీద రాములోరి బొమ్మలు కనిపించేటాళ్లకు ఒక్కొక్కరు 2-3 కూడా కొంచబోతుర్రట. సుట్టపోళ్లకు సుట్టుముట్టున్నోళ్ళకు ఎవరన్నా ఇస్తారో ఏమో మరిగా చూడుర్రి. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అనుట్లా ఎసొంటి ఉపాయం కట్టిండో గి అన్న. ఇక ఇప్పుడు మా నోడు అమ్ముతున్న హెల్మెట్ల ఉపాయం ఏడిదాకా పోయిందంటే, హెల్మెట్ కొందానికి పోయిన వాళ్ళు నాకు ఆ కంపెనీ హెల్మెట్ కావాలి ఈ కంపెనీ హెల్మెట్ కావాలి అని అడుగుతలేరట. నాకు రాములోరి
బొమ్మ ఉన్న హెల్మెట్ కావాలే అని అడిగే కాడికి వచ్చిందట. దందా చేసేటోళ్ళు దేవుళ్ళను గొల్చి ఇవాళ గిరాకీ మంచిగా కావాలే అని మొక్కుతారు కదా. ఈ దుకాణం పైన షట్టర్ లేపి చక్కగా పోయి హెల్మెట్ కే మొక్కుతుండు కావచ్చు అని అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఏదైతే గాని ఈ అన్నయ్య వల్ల రాములోరి పేరు చెప్పుకుని రంది లేకుండా వ్యాపారం చేసుకుంటుండు పొర్రి. నిజంగా నాకు గీ నడుమ మతి మార్పు ఎక్కువైందిలా. ఇంత పెద్ద వార్తను ఎట్లా మర్చిపోయినా, ఇగో ఇంకో వార్త పట్టుకొచ్చిన, అది ఒక్కసారి చూడరు. పెట్రోల్ డీజిల్ అమ్మేటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళకు బండ్లు ఇచ్చారు. నడవలేక అవస్థలు పడుతుంటే వాళ్ళ తిప్పలు చూడలేక గిట్లా మోటార్ బండ్లు అసంటి వీల్ చైర్లు ఇచ్చారు. వాళ్ళ మోకాలల్లో ఎలుగులు నింపారు. విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసు అయిన ఈ కార్యానికి పెద్ద చుట్టం లెక్కనే జిల్లా కలెక్టర్ మల్లికార్జున సార్ ను పిలిచారు. ఈ గట్టు వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ సార్ చేతుల మీదంగానే కంపెనీలు బండ్లను పంచి పెట్టారు. ఏం తక్కువ 42 లక్షల ఇలువ గల్ల 50 రీఛార్జ్ బండ్లను, ఓ 200 దానిక గిలకల బండ్లను ఇచ్చిందట. ఈ పైకం అంతా ఇండియన్ ఆయిల్ కంపెనీ వల్ల సిఎస్ఆర్ ఖాతాలకేంచే పట్టుకొచ్చిన పైకం అని కంపెనీ పెద్దసార్ అంటున్న ముచ్చట. ముచ్చట్ల ముచ్చట చెప్పుకుంటేనే ఇంకొన్ని దినాలలోనే ఇంటింటికి గ్యాస్ కుండలు సుత ఇస్తాం అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. అటనక కలెక్టర్ సార్ కు చెల్లబట్ట కప్పి చిన్నపాటి పూల కుండిని కూడా చేతిలో పెట్టారు. అటు ఈ కార్యానికి దివ్యాంగులు సుత బాగానే వచ్చారు. ఇక బండ్లు తీసుకున్నాక వాళ్ళ మోకాలల్లో ఎలుగులు చూడు, రెయ్యి అంతా ముడిచిపోతున్నారా. ఏదన్నా గాని ఇది గాని కంపెనీ వాళ్ళు చేసిన ఈ ఇగులం కాళ్ళు రెక్కలు చక్కగా లేని వాళ్ళకు ఎంత ఆశలైతుందో కదా అని మస్తు తారీఫ్ చేస్తున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్. చెయ్యరా మరి అంత మంచి ఇగులం చేస్తే.